వెల్కమ్ టు ఉద్విథాస్ కిచెన్. ఈరోజు మనం మన ఉద్విథాస్ కిచెన్లో మామిడికాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకోబోతున్నాం. ఈ పచ్చడిని మనం సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు. ఈ పచ్చడిని తయారు చేయడానికి ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 50 గ్రాముల వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు వలిచి యాడ్ చేసుకోవాలి. వీటిని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు తీసుకోవాలి. వీటిని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేపించుకోవాలి. తర్వాత దీనిపై ఉన్న జీడి తీసేసి అలాగే దాని కింద ఉండే లేయర్ కూడా తీసి వీటిని ఒక పొడిగుడ్డ పెట్టి బాగా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఈ కప్పుతో 4 కప్పుల మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇదే కప్పుతో సాల్ట్ ఇంకా కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ముందుగా మనం ఈ ముక్కల్లో 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని అలాగే 2 స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పసుపు ఇంకా ఆయిల్ ఈ ముక్కలకి బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు వెల్లుల్లి పేస్ట్ని మీకు కావాలంటే డైరెక్ట్గా వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా బరకగా పేస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లిపాయలు కూడా బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో మనం 4 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 కప్పు కారాన్ని అలాగే 1/4 కప్పు సాల్ట్ని యాడ్ చేసుకుంటాం. మీకు కావాలంటే ఈ టైంలోనే 1/4 కప్పు ఆవపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ మెంతిపిండిని కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నింటిని ముక్కలకి బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో 150 గ్రాముల ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను శనగ నూనె యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే నువ్వు పప్పు నూనెను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఈ విధంగా బాగా కలుపుకొని దీన్ని జాడీలో కానీ లేదంటే 1 గాజు సీసాలో కానీ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని 3 రోజుల పాటు అలాగే ఉంచాలి. 3 రోజుల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీనిలో సాల్ట్ కానీ లేదంటే ఆయిల్ కానీ ఏమైనా తక్కువగా ఉంటే ఒకసారి వేసుకొని బాగా కలుపుకొని తర్వాత దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ పచ్చడిని చేసేటప్పుడు మనం ఎటువంటి తడి తగలకుండా చూసుకోవాలి. అలా ఉంటేనే ఈ పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. చూసారు కదా ఎంతో ఈజీ అయినా మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.